గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్సెట్టిని. ఏపీ వైసీపీ శ్రేణుల్లో రెడ్ బుక్ టెర్రర్ పుట్టిస్తుంది. ఒకవైపు లుక్అవుట్ నోటీసులు, మరోవైపు 41A నోటీసులతో వైసీపీ శ్రేణులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో కేసు అన్న భయాందోళనలో పరుగులు పెడుతున్నారు. ఇదీ కాదన్నట్టుగా ఎవరు పేరు చెప్తే వైసీపీకి వణుకు పుడుతుందో, ఆయన ఎవరో కాదు, త్రిబులార్కు కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టింది. దీంతో మరి వైసీపీ పరిస్థితి ఏంటి? అసలు త్రిబులార్ పేరు చెబితేనే ఒంటి కాలుపై లేచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇకపై అసెంబ్లీకి వస్తారా రారా? వస్తే ఎలా ఉంటుంది? త్రిబులార్ గారి యాక్షన్, జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఒక సీన్ని చూడడానికి చాలామంది కూడా వేచి చూస్తున్నారు. మరి ఆ సీన్ ఇంతకీ అసెంబ్లీలో జరుగుతుందా జరగదా అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఇప్పుడు చూశారు కదా రెడ్ బుక్, ఓకేనా? చాలా బుక్లు వచ్చింది, రెడ్ బుక్, బ్లూ బుక్, ఆ బుక్, ఈ బుక్ వచ్చింది, కానీ రెడ్ బుక్ మాత్రము ఏపీ వైసీపీ నాయకుల్లో ఒక టెర్రర్ పుట్టిస్తుంది అన్నమాట. ఆ రెడ్ బుక్ పేరు చెబితేనే ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బూత్ పురాణాన్ని అందించడము, మార్ఫింగ్ వీడియోలు పెట్టడము ఇలాంటివి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. లుక్అవుట్ నోటీసులు ఇస్తుంది ఒక పక్క, మరో ఒక 41A నోటీసులు ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళందరూ భయాందోళన చెందుతుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టేందుకు అనుకుంటా త్రిపుల రఘురామకృష్ణరాజు గారికి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి కూటమి ప్రభుత్వము డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టింది. ఎలా చూడవచ్చు అసలు ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం? అంటే అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం, వైసీపీ అష్టదిగ్బంధంలో పడిపోయినట్టే అనిపిస్తుంది వైసీపీ శ్రేణులు అంతా కూడా. డెఫినెట్గా దీంతో పాటు ఆయుపొట్టు లాంటి, వైసీపీకి ఆయుపొట్టు ఏంటి? సోషల్ మీడియా అంతే. దాన్ని లీడ్ చేసే వాళ్ళంతా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు. మీరు చెప్పినట్టుగా అండి, వ్యక్తిగత హనం. నాగరాజు గారు, మీరు దాదాపు నాకు తెలిసి జర్నలిజంలో 3 దశాబ్దాలపైన అనుభవం ఉంటుంది. ఏ పార్టీలోనూ గతంలో లేని విధంగా మనుషుల్ని, ఆ వ్యక్తిని రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు, అధ్యక్షుడు ఆ పార్టీకి అధ్యక్షుడైనా, వాళ్ళ భార్య, పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టాల, దారుణమైన పదజాలంతో ఇచ్చేస్తే ఇంట్లో మానసికంగా ఎందుకు ఈ రాజకీయాలని ఏడ్చి కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఇష్టానుసారంగా వ్యవహరించిన జగన్ కనెక్ట్ అనే ప్రతినిధులు కావచ్చు, ఎవరు? సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు. ఆయన నేతృత్వంలో మిగతా అంతా కూడా ఇక్కడ వర రవీంద్ర రెడ్డి, ఆయన కూడా భారతీయ సిమెంట్స్ 2019 వరకు చేశాడు. ఆ తర్వాత నుంచి పూర్తిగా యాక్టివ్గా ఉన్నాడు దీంట్లో. ఆయన ఆధ్వర్యంలో 50 యూట్యూబ్ ఛానల్స్ అది సమాచారం సేకరించడం, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం, వ్యక్తిగత అన్నం చేయటం. సరే, చేశారులే, అయిపోయింది, గత 5 సంవత్సరాలు చేశారంటే 4 నెలలు నిమ్మక నీరు ఎత్తినట్టు ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ అయ్యాడో అప్పటి నుంచి కంప్లీట్గా ఈరోజు వరకు 120 మంది యూట్యూబర్లు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు ఎంత పెద్ద తలకాయలో ఉపేక్షించే పరిస్థితి లేదు. దాన్ని ప్రశ్నించి అధికారులను భయపెడుతున్నాని గురి చేస్తే వాళ్ళని సుమోటో కేసులు ఫైల్ చేసి లోపలేస్తామని చెప్పేసి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మీరన్నట్టు ఎటు చూసినా ఇబ్బందులే. ఒకవైపు పార్టీకి వెనుదన్నగా ఉన్న సోషల్ మీడియా వాళ్ళంతా లోపలికి పోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. బయటికి తీసుకొచ్చి పోలీసులకు బెదిరిస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే స్వయం కృతాప్రదం అంట నారాజు. వారందరికీ అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు కదా? ఇచ్చారు. మాజీ అడ్వకేట్ జనరల్ని, ఆయన్ని, తర్వాత ఒక 2-3 ముగ్గురిని కూడా కమిటీకి వేసి మీరు ఎప్పటికప్పుడు పరిశీలించండి అన్నారు. జైలుకి వెళ్ళి కూడా నినగకమన్న పేరుని నాని కూడా మాంబట రాంబాబు పోయి పలకరించి వచ్చి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరే, ఏదేమైనా కానీ ఏదేనంటే ఒకటి సార్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నాగరాజు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు విపత్కరమైన పరిస్థితి, ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీకు తెలియదు కాదు, విచ్చలవిడిగా అటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే అరగంటలో లేపేస్తాడు, ఓకేనా? భార్యని, పిల్లల్ని అత్యాచారం చేస్తానని చెప్పి ఎంత దుర్భాషలాడారు. మరి అతను అవసరమైన సబ్జెక్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన కూడా నెల్లూరు వచ్చి కొట్టుకు తీసుకెళ్తాను. ఇవన్నీ ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఏమైంది? 16 కేసులు, రౌడీ షీటర్, ఒక స్టేషన్ పోతే ఒక స్టేషను, మొత్తం
తిరుగుతూ ఉంటే ఆయన కూడా సఫరీలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ పోలీసులు కూడా సస్పెండ్ చేశారు. బిర్యానీ తినడం, ఆయనకి బెడ్ వేయటం, అరండల్ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ చూస్తే ఆయన్ని పోలీసులు సస్పెండ్ చేశారు. ఇంకెక్కడే ఉపేక్షించే పరిస్థితి. బుర్రగడ్డ అనిల్కి పోలీస్ స్టేషన్ లో కూడా మంచి రాచమర్యాదలే ఉన్నాయని అంటున్నారు. రాచమర్యాదలు చేయడానికి కారణం చూసినట్టుగా వివరించిన సిఏని విఆర్కి పంపించారు. ఆయనకి బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టినందుకు నలుగురు సస్పెండ్ చేశారు. ఇంకో ఇద్దరు లైన్లో ఉన్నారు. ఏదేమైనా అది ఒకటి బుర్రగడ్డ అనిల్, ఇకపోతే వర్ర రవీందర్ రెడ్డి, వర్ర ఆయన అర్జున్ రెడ్డి, భార్గవ రెడ్డి, సుమత సుమా రెడ్డి గారు, ఆమె కూడా ఆమె పేరు కూడా వచ్చింది. వీళ్ళందరికీ లుక్అవుట్ నోటీసులు. మీరు అన్నట్టు ఒకవేళ దేశం సరిహద్దు దాటిపోయి పోదాం అనుకున్నా కానీ ఎక్కడికక్కడ స్కాన్ చేసేస్తారు. దేశం సరిహద్దు దాటికి పోలేకపోకుండా లుక్అవుట్ నోటీసులు జరిగేసేది. ఎంత ఒక ఎత్తు అయితే వీళ్ళతో పాటు రాంగోపాల్ వర్మ ఒంగోలు మధ్యపాటి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఉన్నారు పోలీసులు. ఏ క్షణంలో అయినా రాంగోపాల్ వర్మ అరెస్ట్ చేసే అవకాశం, డౌట్ ఏం లేదు. అమరాజ్యంలో కడప రెడ్డి అని చెప్పి ఒక సినిమా తీశాడు కదా సార్, ఇంకొక ఇంకా రెండు మూడు తీశాడు కదా, తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చాలా సినిమాలు తీశాడు. తీసి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా, వ్యూహం 1-2 తీశాడు. తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక సినిమా తీశాడు. చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా, ఆయన సామాజిక విలన్ గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డిగా హీరోగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కేఏ పాల్ వీళ్ళందరినీ బఫున్లుగా చూపించాడు. మరి అప్పుడు ఏమైంది, నేను నాకు రాజకీయాలు సంబంధం లేదంటే కుదరదు కదా. ఇప్పుడు అంటున్నాడు రాజకీయాలు, ఇప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కుదరదు కదా కదా. ఇకపోతే ఇంకో పోసానికి ఇష్టమర్లే, ఆయన హద్దు ఆపులేదు. లకారంతో ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి ఫ్యామిలీ ఎంత విమర్శించాడు మనకు తెలిసింది. ఆయనకి ఏ మధ్యలో లేళ్లే బయట అంటే నిన్నగాక నిన్న వచ్చి బయటికి ఇష్టం వచ్చాడు మాట్లాడాడు, నన్ను అరెస్ట్ అయ్యింది దమ్ముంటున్నాడు అంటే ఆహ్వానిస్తున్నట్టు ఉంది నన్ను ఇంకా లోపల ఇంట్లో చేరే లోపల తీసుకెళ్ళిపోమని. అతనికి తప్పదు, అతని పేరు కూడా కేసు 2022 రాజమండ్రి ఫైల్ చేస్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయాలి, చివరి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్న కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు జనసేన నాయకులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఆయన కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేవారు. ఇకపోతే శ్రీరెడ్డి పరారులో ఉంది. ఆయన కోయ ప్రవీణ్ చెప్పాడు చూశారు కదా, రాయలసీమ డీఐజీ ఏమన్నాడు ఆయన, నేను ఇంత సర్వీస్లో ఉన్నాను కానీ ఇటువంటి రాక్షసులు నేను చూడలేదు, ఇటువంటి అరబ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారని చెప్పి అన్నాడు. అంటే ఇంత విశృంఖలంగా సోషల్ మీడియా సైకోల్ అనేసి సైకోల్ అని చెప్పేసి వీళ్ళు ఈ సమాజంలో పనికిరాలని చెప్పి అన్నాడంటే ఎంత హేయంగా చివరికి సారీ చెప్పారు కదా పాపం. సార్ సారీ అంటే ఈ చేత్తో ఏదో రుద్రాక్షమాల కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీకు, మీ కుమారుడికి సారీ, మీ కుటుంబ సభ్యులు సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ అంటే ఆ నాలుగు పదాలు సరిపోద్దండి. 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వ్యవహరించి సారీ అని చెప్తే సరిపోద్దా? కాదు కదా, గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉండాలి, వీళ్ళకి జరగాల్సినవి అన్నీ జరగాలి, ఇవన్నీ ఉండాలి కదా సిస్టమ్. లా చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. మీ 5 సంవత్సరాలు కాదు, రాబోయే 10 సంవత్సరాలు మాదే అన్నట్టుగా వెళ్ళారు. 5 సంవత్సరాల్లో మీ పదవి 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ఇప్పుడు ఉంది కూటమి ఉంది. ఉపేక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిప్యూటీ సీఎం. ఎప్పటికప్పుడు గబ్బర్ సింగ్ పెట్టి మొత్తం లా అండ్ ఆర్డర్ లైన్లో పెట్టకపోతే నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. మరి ఎందుకు? చట్టం దృష్టిలో ఎవరైనా ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు సార్, రూల్ ప్రకారం ఉండాలి. అధికారులను బెదిరించకూడదు, బెదిరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోద్దు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు అన్నట్టు స్టేట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు ఇచ్చాడు. వర్ర దానికి కారణం ఎవరని చెప్పాడు రాఘవరెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారు పీఎడ్ అవినాష్ రెడ్డి గారు బ్రీఫ్ చేస్తే రాఘవరెడ్డి బండి రాఘవరెడ్డి గారు రాసుకోవటం, అది వర రవీంద్రరెడ్డికి ఎటుకేయటం, వర రవీంద్రరెడ్డి గారు మిగతా యూట్యూబ్లో పోస్ట్ చేయటం, ఇదే కదా జరిగింది. చివరికి షర్మిల గారిని, విజయమ్మ గారిని అని వచ్చిన మాట్లాడండి, ఇంకెంత దారుణంగా ఉంటుంది రాజకీయాలు. అది ఇప్పుడు ఏం మాట్లాడిన పక్కన పెడితే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండే కుర్రాడే, ఆ కుర్రాడు షర్మిల గారిని, విజయమ్మ గారిని తూలనాడాడు అంటే అది ఆశ్చర్యకరం అంట. ఎందుకు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకున్నారు అంటే షర్మిల గారిని అంత భూత పదాలు వాడుతూ మాట్లాడారు. ఆ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప, ఆమె చేతులెత్తి నమస్కరించాలి. షర్మిలమ్మ కూడా రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కదా, ఆమెను చూడాలి మనం. వాళ్ళు హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కేసు పెట్టారు డాక్టర్ సునీత గారు, షర్మిల గారు. వాళ్ళ వర రవీంద్రరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 10 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టారు. ఆ కేసులే కాకుండా తెలంగాణ పోలీసులు కూడా విచారిస్తారు. ఇక తప్పదు ఇదండి, ఏదైనా ఆంటిసిపేట్ బెయిల్కి వెళ్ళినా ముందస్తు బెయిల్కి వెళ్ళినా ఎవరికి వచ్చే ప్రసక్తికి లేదు. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ ఇమ్మని చెప్పేసి భార్గవరెడ్డి వెళ్ళినట్టున్నాడు, అది 14th పోస్ట్ పోన్ చేసి ఇవ్వలేదు. సరే ఏదైనా కానీ ఇప్పుడు కష్టకాలం కనపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ పార్టీ నాయకుడికి, జగనన్నకి, మాజీ ముఖ్యమంత్రి గారికి పక్కలో బల్యంలాగా జగనన్న వదిలిన బాను ఆయన వైపే ఉంది. షర్మిల రూపేణ
ఇప్పుడు ఆయన దగ్గర తయారైన ఒక ఎంపీ స్వగతం అన్నట్టుగా సొంత పక్షంలో కుంపట రాజేసి అల్లాడిచ్చాడు 3 సంవత్సరాలు. ఇకపోతే ఇప్పుడు కూటమి తరపున ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయి కూర్చున్నాడు. ఒకవైపు స్పీకర్ను చూసే అసలు రావట్లేదు అనుకుంటే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అసలు ఫ్యూచర్లో ఇంకా రాబోయే 4 సంవత్సరాలు 5 నెలలు అసెంబ్లీకి వచ్చే అవకాశం కనపడతలేదు సార్. ప్రజల చేత ఎన్నుకోబడింది, అసెంబ్లీకి వచ్చేందుకే కదా ప్రజలు నిన్ను రమ్మన్నారు. మళ్ళీ బతిలాడము 11 మంది రమ్మంటే వెళ్ళలేదు కదా. ఇప్పుడు మాక్ అసెంబ్లీ అని చెప్పేసి టీడీ అక్కడ వైసీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ప్రజలు 5 సంవత్సరాలు మీకు ఇచ్చేది ఎందుకండి? ప్రజల తరపున పోరాడతారని. మీకు జీతాలు ఇస్తున్నారు కదా, మీకు అన్ని గౌరవ వేతనాలు అన్నీ ఉన్నాయప్పుడు 11 మంది పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ కూటమి తరపున ఎదుర్కోలేక బడ్జెట్ సమావేశంలో పాల్గొనలా, శాసనమండలిలో పాల్గొంటామంటున్నారు, ఏది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్కపై తాటికాయ అన్నట్టుగా రఘురామకృష్ణరాజు రూపంలో డిప్యూటీ స్పీకర్ వచ్చాడు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వెళ్తాడా లేదంటే రాబోయే కళ్ళు మూసుకొని తెచ్చేదలకు 5 సంవత్సరాలు వస్తాయని మొన్నటిదాకా ఉన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు వెళ్తే ఎలా ఉంటుందంటారండి? రఘురామకృష్ణరాజు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన రోజు కావాలని చింతకాయల అయ్యన్న పాత్ర గారిని తప్పించి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెడతారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు అదే రఘురామకృష్ణరాజు గారు అధ్యక్ష స్థానంలో కూర్చొని ఇక్కడ తన కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే ఎలా ఉంటుందంటారు? మీరు మీకు ఎలా ఉంటుంది చెప్పండి సార్, మీరు చెప్పండి మీకు ఎలా ఉంటుంది? ఆ బాహుబలి పర్సనాలిటీ రఘురామకృష్ణరాజు ఆ నుంచి కూర్చొని ఏం చేయబోతారన్నది అందరికీ ఆసక్తి. అదే అదే ఇప్పుడు అందరికీ కూడా అనిపిస్తుంది. అంటే విధి ఎంత విచిత్రమైనదో, ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటో అదే. అంటే కొద్దిగా ఓర్పు నేర్పు చేర్పు అంటే రాజకీయాలు సక్సెస్ అవుతాం. ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ ఈ రోజున 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా మహారాష్ట్ర ఎలక్షన్ కూడా ప్రత్యేకంగా పిలిచారు. అంటే ఏంటి, అతని స్థాయి జాతీయ స్థాయిలో వెళ్ళిపోయాడు. అందులో మరాఠీ లాంగ్వేజ్ కూడా వచ్చాయి అని అర్థమైపోయింది. ఇక్కడ ఇప్పుడు చెప్పి ఆయన చేశాడు, వైసీపీని అదప్పదలను తొక్కేశాడు. ఇప్పుడు అదప్పదలను తొక్కటం అంటే రియలైజేషన్ సెక్షన్ కాకపోయినా వైసీపీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సోషల్ వారియర్గా ఉన్నారో, ఈ సైకో బ్యాచ్ అని చాలామంది ఇచ్చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా గట్టు పరిస్థితులు. ఇంకెవడు మాట్లాడాలో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శాశ్వతంగా అసెంబ్లీ కూడా రఘురామకృష్ణరాజు ఆ సీట్లో కూర్చుంటే అసలుకి చాలా కష్టమని అనిపిస్తుంది. ఏదైనా కానీ వైసీపీకి గడ్డు ఒక్కసారి నా సీన్ చూడాలని ఉందండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్ష అనే పిలుపుకు రఘురామకృష్ణరాజు గారు ఎలా స్పందిస్తారు? ఆయన కూడా కోరికుంటుంది అధ్యక్ష అనిపించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా చాలా గుంటూరు పోలీసులే కోటింగ్ ఇచ్చి అధికారులు పాప వాసేదాకా గుండె ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా కానీ అక్కడ కానిస్టేబుల్ గుండెల మీద కూర్చొని ఆయన ఎన్ని 1000 కోట్లు అయినా దారుణంగా సార్ నారాజు గారు చెప్పండి 4.5 సంవత్సరాలు ఎప్పుడైనా ఎవడైనా అక్కడ గెలిచి కూడా ఎంపీకి గెలిచి కూడా సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి సార్. ఎంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాదు. కాబట్టి ఆ వేదన అంతా మీడియాలో రచ్చబడదారు ఆయన వ్యక్తీకరించాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి చివరికి డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. మరి రంజుగా ఉంటుంది, రసవత్తరంగా ఉంటుంది అసెంబ్లీ ఆయన కనుక వస్తే. కానీ తిరుపతి ఎస్పీ అనమాట, సుబ్బరాయుడు గారు కదా తిరుపతి ఎస్పీ, ఆయన ఒక దూకుడుని చూసి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తుంది త్వరలో వచ్చింది 2027లోనే జమిలి ఎలక్షన్స్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, సుబ్బరాయుడు సప్త సముద్రాలు అవుతా ఉన్నా కూడా లాక్కొని వస్తానంటున్నారు, మరి ఆ రోజు పరిస్థితి ఏంటంటారు? పోలీసులతో ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటారు, ముస్సోరిలో ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు దేశ ప్రతినిధులుగా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఉంటారు, తప్పితే ఏ వ్యక్తి కోసమో చేయరు. అది ముఖ్యమంత్రులు మారుతుంటారు 5 సంవత్సరాలు, వీళ్ళు మాత్రం రిటైర్ అయ్యేదాకా లోకల్ లోకల్ అంతే. కాబట్టి అటువంటి సుబ్బరాయుడు ఆయన కూడా విమర్శ, ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉంచుకుందాం అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు కోరిక మేరకు అక్కడ తీసుకెళ్లారు. 2014-15లో మధ్యలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేశాడు చంద్రబాబు నాయుడు దగ్గర. తర్వాత హైదరాబాద్లో సిటీలో చాలా మంచి పేరు ప్రతిష్టలు సాధించుకున్నాడు. ఇక్కడ నుంచి డిప్యూటేషన్ మీద వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత సీఎస్ఓగా అపాయింట్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు తిరుపతిలో ఇస్టార్ రౌడీ ముఖ రాజ్యం వెళ్తుంది, నైట్ 2 దాకా సామాన్య మాల బతకలేని పరిస్థితి ఉంది, డ్రగ్స్కి చివరికి గంజాయికి ఇదైపోయి పరమ పవిత్రంగా ఉండాల్సిన తిరుమల అపవిత్రమైంది, దాంట్లో గాడిలో పెట్టడానికి ఆయన వేశాడు. వేసిన తర్వాత రెడ్ శాండిల్ ఉక్కు పదంతో అణిచివేశాడు. పిల్లలకి ఇప్పటివరకు 50 లక్షల మందికి తిరుపతి సరౌండింగ్స్ కాలేజీలు స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేశారు. డ్రగ్స్ వాడితే ఎట్లా ఉంటుంది, లేకపోతే గంజాయి వాడితే ఎట్లా ఉంటుంది, సోషల్ మీడియా ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది ఒకవైపు చేస్తే రౌడీలు మాత్రం నిద్రపోనిట్లా.
అటు అక్కడ ఏంది పెద్దిరెడ్డి అనుచరులు ఉంటారు, లేకపోతే చెవిరెడ్డి అనుచరులు ఉంటారు, భూముల కరుణాకర్ రెడ్డి అనుచరులు ఉంటారు. గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వరించారు. మరి పరమ పవిత్రంగా భావించే తిరుమల ప్రశాంతంగా ఉండాలి కదా సార్. అటువంటి ఆఫీసర్స్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. చివరికి డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే ఉప్పందించే వాళ్ళకి అవతల పార్టీకి సీఏలు ఎస్ఐలు కానిస్టేబుల్తో సహా 15 మందిని సస్పెండ్ చేశాడు. ఎవరికి భయపట్ల. అదే సమయంలో ఆయన పేరు ఉదరించి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి సుబ్బరాయుడు ఎవరో తెలంగాణ నుంచి వచ్చాడంటే ఆయన సప్త సముద్రాలు దాటిన నేను వదిలిపెట్టాను అంటున్నాడు. మరి ఆయన సింహం రాయలసీమ సింహాన్ని సింగల్గా వస్తుందని చెప్పి అన్నాడు. మరి ఎస్పి దానికి ఏమన్నాడంటే నవ్వుతా నా రూల్ ప్రకారం చేస్తాను నేను కూడా రాయలసీమ పెట్టినా అన్నాడు. దీన్ని బట్టి ఏమనాలి అంటే ఎవరు భయపడరు. ఆ కాకి వేసుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయడానికి భయం లేకుండా పనిచేయడానికి. మరి ఎందుకు సెల్ఫ్ గోల్ తీసుకున్నట్టు అనిపించింది సుబ్బరాయుడు గారి పట్ల. సుబ్బరాయుడు నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు, ప్రజల మన్నలు పొంది ఆంధ్రప్రదేశ్లో మిగతా 25 జిల్లాలకు కూడా ఇటువంటి వ్యక్తి ఎస్పీ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు డిపార్ట్మెంట్లో కూడా. మరి అటువంటి వ్యక్తిని నువ్వు సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానంటే ఏం చేస్తారు? ఐపీఎస్లు ఐఏఎస్లు అంతా మమ్మల్ని డ్యూటీ చేయనీయరు అని చెప్పి వాళ్ళు కేసు వేస్తే ఏమవుతుంది? కోర్టుల చుట్టూ తిరగాల. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు. అది ఆఫీసర్స్ పట్ల అలా మాట్లాడుకుని ఉండాల్సింది. ఆయన విధి ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆయన అప్రిషియేట్ చేయాలి, అంతే కదండి. మొత్తం మీద అయితే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ తప్పదండి. ఈరోజు రేపు రామ్ గోపాల్ వర్మ, నెక్స్ట్ పవసాని, నెక్స్ట్ సిరెడ్డి, ఎవరిని ఉపేక్షించే పరిస్థితులు ఈ కూటమి లేదు. ఎవరో చూసి చూడనట్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లోకేష్ గారు ఉన్నా పవన్ కళ్యాణ్ ఉండే పరిస్థితి లేదు. ఆయన్ని వ్యక్తిగత అన్నం చేసినట్టు ఏ పార్టీ అధ్యక్షుడిని చేయలే. చివరికి బిడ్డలను కూడా నా బిడ్డలు ఇంటికి వెళ్తే కళ్ళమని నిలబెట్టుకుని ఏడ్చేశారు, మా బిడ్డలు ఏం చేశారు నీకు అని చెప్పి అడిగాడు. మరి ఇప్పుడు ఏంటి ఓటు వేయడానికి ఎక్కడో అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే మంచి శాంతియుతమైన ప్రభుత్వం కోసం కానీ 4 నెలలు అయింది ఇంత కూడా అటువంటి పెట్టరికి పోరుతుంటే చూసి చూడనట్టుంటే ఎట్లా? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు లేకపోతే నేను తీసుకుంటా అన్నాడు. అప్పటి నుంచి మొత్తం సెట్ అయింది. ఈ వారంలో చూడండి లాండర్ మొత్తం క్రమశిక్షణలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. భయంతో ఎవరైనా మాట్లాడాలంటే భయంతో ఉంటున్నారు. అంటే అది ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతుంది, ఒకవైపు పోలవరం పూర్తి చేయడానికి జరుగుతుంది, సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మిగతా ఇండస్ట్రీస్కు పెట్టడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఇవన్నీ చూపించాలంటే ల్యాండ్ ఆర్డర్ క్రమశిక్షణలో ఉండాలి సార్ నాగరాజు గారు. ఇది లేకపోతే ఇష్టానుసారంగా వివరిస్తే కష్టం కదా. ఆ నమ్మకాన్ని కలిగించే పనులు ఈ కూటమి ఉంది కాబట్టి వైసీపీకి ఈ ఇటువంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎదుర్కోవాలి తప్పదు. అంటే ఈసారి రెడ్ బుక్ నుంచి వచ్చే పేరు చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని లోకేష్ గారు అమెరికాలోనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇప్పుడు అమలవుతుంది అనుకోవచ్చా? అంతే కదా, డెఫినెట్గా అవుతుంది. అది సజ్జల భార్గవరెడ్డి గారు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ నాన్న ఆదేశాల ప్రకారం చేశానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరోవైపు చూసే ధర్మారంలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ఫామ్ హౌస్ సంబంధించి నోటీస్ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం, ఆయన కూడా చెప్పాడు అది ఆ సర్వే నెంబర్లో లేదు, అది సపరేట్గా లేదు. సరే విచారిస్తారు సార్ ఇరిగేషన్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ శాఖలు, తర్వాత ఈ నీటిపారుదల శాఖ అందరూ కూడా విచారించి నిజంగా అట్లా చేస్తే కనుక డెఫినెట్గా స్వాధీనం చేసుకుంటారు. కొట్టుకెళ్లారు వీళ్ళు కూడా, ప్రభుత్వం కూడా వెళ్తుంది. అదేవిధంగా సరస్వతి భూమ్స్ కూడా చూసాం, సరస్వతి పవర్లో కూడా అనేక అవకతవకలు జరిగిన సాక్షాత్ డిప్యూటీ సీఎం వెళ్ళాడు కదా. గత 5 సంవత్సరాలు ఏం అరాచకాలు జరిగినా వాళ్ళు కంప్లైంట్ వచ్చినా విచారించే అధికారం ఈ ప్రభుత్వానికి ఉంటుంది. చూసి చూడనట్టుగా మెత వైఖరి అవలంబించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదన్నమాట. అంటే గత ప్రభుత్వంలో అనంతపురంకి వచ్చి టవర్ క్లాక్ సర్కిల్లో తొడగొట్టి మీసం తిప్పిన కళ్ళ హరికృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఆయన హరికృష్ణారెడ్డి పరిస్థితి ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడతారో మీరు ఒకసారి చూడండి. క్షమించండి ఆయన కోరుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఎవరైతే ఇష్టం వచ్చినట్టు పరుషపదజాలను దూషించారో వాళ్ళందరూ మహిళ లేకపోతే పెద్దల అనేది కాదు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా ఎవరిని ఉపేక్షించట్లా అందరి యొక్క చాట్ తీస్తున్నారు, వాళ్ళ యొక్క ఎవరెవరు ఆదేశాల ప్రకారం చేశారు, సోషల్ మీడియాలో ఎట్లా ఏ విధంగా ఆపరేట్ చేశారు, తాడేపల్లి నుంచి ఏ విధంగా ఎవరేం మాట్లాడారు, ఏ విధంగా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, ఏ విధంగా మార్ఫింగ్ చేశారు, మహిళలను అసభ్యంగా దూషించారు, అట్లా ప్రతి ఒక్కరు కూడా కళ్ళం హరికృష్ణారెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు తొడగొట్టినా వాళ్ళు తొడలే ఈరోజు పగిలిపోయే పరిస్థితి ఉంది, అంతే కదండి. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వివరించకూడదు, లాని మన చేతిలో తీసుకోకూడదు, పరుషు పదజాలంతో దూషించకూడదు, భాష డిక్షన్ ఉచ్చరణ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది భారతదేశంలో, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే అది మంచి పద్ధతి కాదు కదండి. అంటే ఆఫీసర్లు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నాడు గారు ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇది చేశారు పాపం. ఏపీ బేవరేజ్ ఎండి వాసుదేవరెడ్డి గారు కూడా ఇబ్బంది పడుతుంటే ఆయన ఉద్దేశంగా కాకపోయినా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారి ఆదేశాలతో బలవంతంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎక్సైజ్ కేసులు కూడా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనకు కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఆయన పైన దాడులు చేయడము, ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసుకోవడం, వీళ్ళు ఎవరు అమాయకులే కాదు సార్. ఇప్పుడు శ్రీలక్ష్మి నీతి జయతి గల ఐఏఎస్ ఆఫీసరు టాప్ ర్యాంకరు ఏమైంది,
ఎక్కడ సంతకాలు పెట్టమంటారు అక్కడ పెట్టి ఏమైంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా కేసులు ఎంటాడుతూ ఉన్నాయి. బీపీ ఆచార్య కావచ్చు, రాజగోపాల్ కావచ్చు, చాలామంది. సరే ఇక్కడ ఏంటంటే, చూసి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం పై ముఖ్యమంత్రి గారు పెట్టమన్నారంటే మీరు స్టడీ చేసి సంతకం పెట్టాలా. సంతకం పెడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాసుదేవ రెడ్డికి ఎందుకు వచ్చింది? బెవరేజ్ కార్పొరేషన్ అంటే మద్యం అంతా ఆయన చేతిలో ఉంది. ఇష్టానుసారంగా వివరించాడు. దాని వెనక వేల కోట్ల ఇది, దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి ఉంది అనేదే కదా. ఇక్కడ ఒత్తిడి ఉంటే పెడితే ఇప్పుడు ఎవరయ్యారు? మీరు ఒత్తిడికి గురయ్యారు కదా. కానీ ఇప్పుడు ఏ పార్టీ ఉండేది 5 సంవత్సరాలే. ప్రజలు మనల్ని పొందితే ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. అందుకని 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వివరిస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మిమ్మల్ని చూసి చూడనట్టుగా ఉంటుందని ఎందుకు అనుకున్నారు? ఇబ్బంది. 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిజాయితీగా వాళ్ళ రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఉండాలి. ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు మారిపోతాయి నారాజు గారు, మీకు తెలియదా? ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు మారిపోయి ఎంతమందిని చూడలేదు. కాబట్టి ఎక్కడ సంతకాలు పెట్టేటప్పుడు అతి చూసి పెడితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓవరాల్గా రెడ్ బుక్ ఎప్పుడు క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అది క్లోజ్ అయ్యే పరిస్థితి ఏం కనపడదల్లా. అది అసలు ఓపెన్ అయ్యి ఒక్కోటి వస్తుంది. ఒక్క పేజీకి కొంతమంది పేజీకి అంటున్నారు. అది దేంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, ఏంటి అనేది రాబోయే కాలంలో మనం చూడాలి. మరి చూద్దాం రెడ్ బుక్ ఇంకా ఎవరెవరు మెడకు చుట్టుకోబోతుంది, ఏం కథ. ఓవరాల్గా చూస్తే రఘురామ కృష్ణరాజు గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం.